ఓహో ఇప్పుడు కోపం తీరిపోతుంది. ఇప్పటి వరకు మేమనుకున్నాం రాజీవ్ గారు రాలేదు కాబట్టి సుమ గారు అలా కోపంగా ఉన్నారు అని. ఏమిటి రాజీవ్ గారు వచ్చినా కూడా ఆవిడ కోపంగానే ఉన్నారు? లేటుగా వచ్చారని కోపమా? మేబీ అయ్యుండొచ్చేమో అది. కానీ వచ్చిన తర్వాత కోపం పోవాలి కదా, ఇంకా పోవట్లేదే ఆవిడికి. ఓకే ఓకే, నాకు అర్థమైంది ఏమిటంటే అండి, మీరు ఇప్పుడు ఏదో మచ్చుకి వదులుతా అన్నారు కదా, అది విన్న తర్వాత ఉన్న కోపం కూడా పోతుందని నేను ఫిక్స్ అయిపోయాను. మీరు కూడా రెడీగా ఉన్నారా? యా రెడీ. ఓకే. ఏమండి పక్కనే అంత హ్యాండ్సమ్ రాజీవ్ బావ గారు కూర్చున్నారు, అంటే మీరు అక్కంటే ఆవిడ ఆయన బావే కదా. సో అయినా కూడా కోపం చల్లారలేదు అంటే దీని వెనకాల ఏదో చాలా పెద్ద మ్యాటరే ఉంది. రోహిత్ గారు థ్యాంక్ యూ సో మచ్, మీ ప్రయత్నం మీరు చేశారు, ఆవిడ కోపం తగ్గలేదు, కానీ ఏం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.